గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఏంటి? అసలు పాలస్తీనియన్లు మరియు ముస్లింలు ప్రపంచానికి ఎందుకు ఆమోదయోగ్యం కాదు? రెండు వర్గాలు ఒకదానిపై ఒకటి లేకపోవడానికి కారణం ఏంటి? గ్రేటర్ ఇజ్రాయెల్ ఎందుకు ఆమోదయోగ్యం కావడం లేదు? అసలు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య గొడవలకి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది బైబిల్ మరియు రాజకీయ అర్థంతో కూడిన వ్యక్తీకరణ. ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందింది. దీనిని మధ్యప్రాచ్యానికి జియోనిస్ట్ ప్రణాళిక అంటారు. గ్రేటర్ ఇజ్రాయెల్ అనగా యూదు రాజ్యం అని భావిస్తారు. యూదు రాజ్యం ఈజిప్ట్ బ్రూక్ నుండి యూఫ్రటీస్ వరకు విస్తరించి ఉంది. పాలస్తీనాలో దక్షిణ లెబనాన్ సిడోన్ నుంచి లిటాని నది వరకు, సిరియా గోలన్ హైట్స్, హౌరాన్ ప్లెయిన్ డేరా, హెరాజ్ రైల్వే డేరా నుండి అమ్మాన్, జోర్డాన్ మరియు గల్ఫ్ ఆఫ్ అకాబా వరకు గ్రేటర్ ఇజ్రాయెల్ను ఇజ్రాయెల్లో పాలస్తీనాను చేర్చే అంశాన్ని సూచిస్తుంది. ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా తన పొరుగువారి నుండి, ముఖ్యంగా పాలస్తీనా నుండి ఎక్కువ భూమిని లాక్కోవడానికి ఇదే కారణమని చాలామంది చరిత్రకారులు పేర్కొన్నారు. జియోనిస్టులు కూడా గ్రేటర్ ఇజ్రాయెల్ పశ్చిమ నైలు నుండి తూర్పు యూప్రటీస్ వరకు పాలస్తీనా, లెబనాన్, వెస్ట్రన్ సిరియా మరియు దక్షిణ టర్కీలను కలిగి ఉందని చెప్పారు. అయితే గ్రేటర్ ఇజ్రాయెల్ రూపకల్పన మధ్యప్రాచ్యానికి జియోనిస్టు ప్రాజెక్టుగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని విస్తరించడంతో పాటు మధ్యప్రాచ్యాన్ని విచ్ఛిన్నం చేయడం లక్ష్యంగా అమెరికా విదేశాంగ విధానంలో ఇది ఒక భాగమని చాలామంది పేర్కొన్నారు. ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిర్ధారించడానికి ఇజ్రాయెల్ వ్యూహంగా మలుచుకుంది. యుఎస్ అనుసరిస్తున్న విధానం ప్రకారం ఇనాన్ ప్రణాళికతో పాటు ముందుకు వెళుతుంది. ఇనాన్ ప్రణాళిక ప్రకారం చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాల బాల్కనైజేషన్ ద్వారా ఇజ్రాయెల్ తన భౌగోళిక, రాజకీయ పరిసరాలను చిన్న బలహీన రాష్ట్రాలుగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గ్రేటర్ ఇజ్రాయెల్ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా దూకుడుగా దారితీసింది. 2017లో యుఎన్ నివేదికలో పేర్కొన్నట్లుగా పాలస్తీనా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రస్తుతం పాలస్తీనా భూభాగం యొక్క పెద్ద భాగాలను స్వాధీనం చేసుకునే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. దీనివలన ముస్లిం సమాజం హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ సైనికులు అల్ అక్సా మసీదుపై దాడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీధుల్లో, సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారు. జర్మనీ, లండన్, ఆస్ట్రేలియా, భారతదేశాలలో నిరసనలు జరిగాయి. పాలస్తీనియన్లను చట్టవిరుద్ధంగా అరబ్ దేశీయుల భూమిని లాక్కున్నారు. ఇది ముస్లిం దేశాలను కూడా పొగబెట్టింది. ఇజ్రాయెల్ అరబిక్ ప్రాంతాలలో తమ భూములను ఆక్రమించుకోవడాన్ని తప్పుబట్టారు. ఇది గ్రేటర్ ఇజ్రాయెల్ విస్తృత కలగ ఏర్పడిందని ఇస్లాంవాదులు అభిప్రాయపడ్డారు. ఇస్లాంవాదులకు మహమ్మద్ కాబా దిశలో ప్రార్థనలు చేయడానికి ముందు, మొదటి మహమ్మద్ ప్రవక్త మరణించడానికి ముందు ఆయనతో పాటు 124,000 మంది ప్రవక్తలను ఈ ప్రదేశానికి తీసుకువచ్చారని నమ్ముతారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పాలస్తీనియన్లతో అనుసంధానించబడ్డారు. శతాబ్ద కాలం నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతర్జాతీయ సంస్థలు, మేధావులు ఇజ్రాయెల్ ప్రణాళికను అనుసరించి ఇజ్రాయెల్ గ్రేటర్ అని సంబోధించారు. ఇజ్రాయెల్ తన జియోనిస్టు ప్రణాళికను నెరవేర్చడానికి ప్రయత్నించిందని, దానికోసం భూభాగాలను ఎప్పటికప్పుడు మారుస్తుందనే అనుమానాలున్నాయి.